మీడియా మొగల్, రామోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన ప్రముఖ వ్యాపారవేత్త, ఇలా ఎలా పిలుచుకున్నా రామోజీరావు గారికి దక్కుతుంది. అలాంటి రామోజీరావు గారి అస్తమయం, గుండెపోటుతో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేయడం, ఆయనతో ఉన్న సన్నిహితులని కుటుంబ సభ్యులని శోకసంద్రంలో ముంచెత్తిన నేపథ్యం. ఇలాంటి సమయంలోనే ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా రామోజీరావు గారి గురించి మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాల ద్వారా, ప్రింట్ మీడియాల ద్వారా, ఆయనతో సాన్నిహిత్యం పంచుకున్న వ్యక్తుల ద్వారా షేర్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. ఇలాంటి సమయంలోనే రామోజీరావు గారు పోయిన తర్వాత ఆయన గదిని శుభ్రం చేస్తున్న పని మనిషికి దొరికిన కొన్ని వస్తువులను చూసి కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరు అయ్యారట. మరి ఇంతకీ రామోజీరావు గారు పోయిన తర్వాత ఆయన గదిలో దొరికిన వస్తువులేంటో ఆ వివరాల్లోకి వెళ్తే, రామోజీరావు గారు ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన మొదటగా స్థాపించిన వ్యాపారమే మార్గదర్శి చిత్రం. ఆ తర్వాత స్థాపించినదే ఈనాడు. ఆయన ఈనాడు పత్రిక అంటే ప్రాణం. ఎంతో విలువలు కలిగిన పత్రికగా పేరు ప్రఖ్యాతలు గడించింది. చివరి రోజు వరకు ఆయన ఆ విలువలతోనే ఆ పత్రికను నడిపారు. ఇప్పటికీ నడుస్తుంది అని అంటాము అందరం. అలాంటి ఆయన పోయే చివరి రోజు ఆయన గదిలో ఆయన మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసిన ఈనాడు పేపర్ కాపీని ఉందట. అంతేకాదు, ముఖ్యంగా ఆయన భార్య, ఇద్దరు కొడుకులు చిన్ననాటి ఫోటోలని ఎంతో జ్ఞాపకంగా ఫ్రేములు కట్టించుకొని ఆయన కబోర్డ్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన రెండవ కొడుకైన సుమన్ అంటే రామోజీరావు గారికి చాలా ఇష్టమట. తన కొడుకు తన కళ్ళ ముందున్న వయసులోనే కన్ను మూయడంతో రామోజీరావు గారు ఒక టైంలో పూర్తిగా కృంగిపోయిన నేపథ్యం అట. క్యాన్సర్తో సుమన్ గారు కన్ను మూయడం, నిజానికి రామోజీరావు గారికి చిన్న కొడుకు సుమన్ గారంటే పంచప్రాణాలు. సరిగ్గా తన ఆలోచనలని, తన ధోరణితోనే సుమన్ కూడా ఉంటాడని, అతడికి కూడా మీడియా అంటే చాలా ఇష్టం. అందుకే కళల మీద అవగాహన ఎక్కువ. చిన్నప్పుడే ఆర్ట్స్ నేర్చుకొని ఎన్నో మంచి మంచి బొమ్మలు గీయడం, అంతేకాకుండా ఈనాడు సంస్థ అని ఈరోజు ఇలా నిలబడగలిగింది అంటే దాని వెనుక సుమన్ చేసిన కృషి అంతా ఇంత కాదని ఎప్పుడూ ఆయన అనుకుంటూ ఉండేవారట. సరిగ్గా తన ఆలోచనలకి తన ప్రతిరూపమే తన చిన్న కొడుకు సుమన్ అని. ఏవో కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పటికీ రామోజీరావు గారికి సుమన్ గారంటే పంచప్రాణాలు. అందుకే సుమన్ సాధించిన పతకాలు మరియు చిన్ననాటి ఫోటోలని తన గదిలో చాలా జాగ్రత్తగా దాచుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ, ముఖ్యంగా తన మనవడైన సుజయ్లో తన కొడుకును చూసుకునేవారట. అలా మనవళ్ళు మనవరాళ్ల ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆయన మొట్టమొదటిగా స్థాపించిన ఈనాడు పత్రికకి సంబంధించిన మొదటి కవర్ పేజీని, ఇక ఈటీవీ లోగోని, ఇలా ఆయన ఓ వ్యాపార దిగ్గజంగా ఎదుగుతున్న రోజుల్లో ఆయన సంపాదించిన ప్రతి ఘనతకి దానికి సంబంధించిన మొమెంటోని ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవడం, ఇక తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలని తాతయ్య విలువలు అంటూ ఆయన ప్రింట్ చేసి ఆయన మనవలకి మనవరాళ్ళకి ఇచ్చిన పుస్తకాలని, అలా ఆయన పోయిన తర్వాత ఆయన గదిలో దొరికిన ఈ వస్తువులను చూసి రామోజీరావు గారి భార్య తల్లడిల్లిపోవడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులు మనవళ్ళు మనవరాళ్ళు అయితే తాతయ్య దాచుకున్న వస్తువులను చూసి, సరిగ్గా తాతయ్య విలువలని మేము కొనసాగిస్తూ ఆయన లేకపోయినా ఆయన దారిలోనే నడుస్తాము అని నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రామోజీరావు గారు జూన్ 8వ తారీఖున అస్తమించిన తర్వాత దాదాపు 6 రోజుల తర్వాత ఆయన గదిలోకి వెళ్లిన పది మనిషికి దొరికిన ఈ వస్తువులు ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.